చిత్తూరు జిల్లా చంద్రగిరి కొత్తపేట బస్ స్టాండ్ కూడలి ప్రధాన రహదారిలో గల రెండు షాపుల్లో అర్ధరాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దొంగలు రెండు షాపుల్లో షట్టర్ను గడ్డపారతో పైకి లేపి కౌంటర్లలో నగదు వస్తువులను దోచుకెళ్లారు. చేగు గోవర్ధన గుప్తాకు చెందిన చేగు అగ్రో ఎంటర్ప్రైజెస్ షట్టర్ గడ్డపారతో పైకి లేపి క్యాష్ కౌంటర్లో గల 4,10,000 నగదు 2,00,000 రూపాయలు విలువ చేసే మోటార్లు దొంగలించుకుని వెళ్లారు. అలాగే గోవర్ధన్ గుప్తా అన్న కుమారుడు పృథ్వీకి చెందిన చేగు మార్టు షట్టర్ ని గడ్డపారతో పైకి లేపి అందులో గల సుమారు 5,00,000 రూపాయల నగదు 2,00,000 రూపాయల సరుకులు దొంగిలించుకుని వెళ్లినట్లు చేగు గోవర్ధన్ గుప్తా తెలిపారు. స్థానికుల సమాచారంతో షాపు వద్దకు చేరుకుని వారు పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. సిఐ శ్రీనివాసులు తన బృందంతో పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన వివరాలను తీసుకోవడం జరిగింది. డిఎస్పీ నరసప్ప సంఘటనా స్థలానికి చేరుకుని సంఘటన జరిగిన వివరాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి రోజు రాత్రి 9 షాప్ గుమస్తాలు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చారు. కానీ మార్నింగ్ వచ్చే కొద్దికి మార్నింగ్ అంతా 6 గంటలకంతా ప్రజలు చెప్పారు, మేఘాలు పారుట చెప్పారు. ఇక్కడికి వచ్చే కొద్దికి గడపాలతో కంప్లీట్ షట్టర్ని సీల్ చేశారు. సీల్ చేసి వచ్చి మా పోలీసు వాళ్ళు వచ్చారు, ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వచ్చే కొద్దికి మాది క్యాష్ దగ్గర 4,10,000 రూపాయలు క్యాష్ ఉందండి. తర్వాత నాకు మోటార్లు కేబుల్స్ అన్ని తర్వాత పోలీసు వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. అది నా కష్టాన్ని మీకు చెప్తున్నాను. సుమారు ఒక 5,00,000 రూపాయలు ఉండొచ్చు నా ఇచ్చిన, నేను పోలీసు వాళ్ళని వెరిఫై చేస్తున్నాను. చేసి నా కష్టాన్ని చెప్పగలను. దేశంలో 11:30 పని జరిగి ఉండొచ్చు, 3 లోపల జరిగి ఉండొచ్చు. అంటే పోలీసు వాళ్ళు బీటింగ్ చేస్తారు 12 వరకు, ఆ తర్వాత జరిగి ఉండొచ్చు నా ఉద్దేశం. పోలీస్ స్టేషన్ కానీ వర్షాకాలం కాబట్టి వాళ్ళు రాలేకపోయినారేమో, కాబట్టి జరిగి ఉండొచ్చు నా ఉద్దేశం. సీసీ కెమెరా ఉన్నాయా? సీసీ కెమెరా ఉంది సార్. ఆ సీసీ కెమెరా కూడా ఏమైందంటే డీవీఆర్ తీసుకెళ్ళిపోయాడు. డీవీఆర్ ఆఫీస్కి వెళ్ళి ఒక బాక్స్ కంప్లీట్ తీసుకెళ్ళిపోయాడు. అదే సార్ జరిగింది. రెండు షాపులు పక్కనే సూపర్ మార్కెట్, చేగుమార్ అనే సూపర్ మార్కెట్ ఉంది. దానికి మా అన్న ఓనరు, దాంట్లో ఇదే విధంగా షట్టర్ ఓపెన్ చేసి నా పక్క షాప్ అది ఓపెన్ చేసి సుమారుగా ఒక 4,00,000 రూపాయలు ప్లస్ ఒక 5,00,000 రూపాయలు డబ్బు ప్లస్ వచ్చి మెటీరియల్ కాస్మెటిక్స్ మెటీరియల్స్ అన్ని తీసుకెళ్ళిపోయారు. అది ఒక అటమూట్ 8-7 లాక్స్ ఉండొచ్చు నా ఉద్దేశం. అది పోలీస్ వారు ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. అది క్యాష్ 5,00,000 క్యాష్ 5 అన్న 3,00,000